ఆరోగ్యం మంచిది ఫ్రెండ్స్లతో లోపలికి వెళ్ళినప్పుడు పార్టీలకు వెళ్ళినప్పుడు అలా బయట చికెన్ కర్రీ బిర్యానీ వండడం వచ్చు కానండి ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత వీడియోలు రికార్డ్ చేయడం పెట్టిన తర్వాత ఇక ఆత్మాన చికెన్ బిర్యానీ కదండి ఈ వెజ్ కర్రీస్ అలా ఆకుకూర ఇవి అవి అన్నీ వండడం కూడా వచ్చేసేయండి నాకైతేనే వీడియో తీయడం చూడటం ఇక అలా బ్రెయిన్లో ఎక్కేసే అనమాట ఏ పనన్నా మనిషికి మనిషికి సాయం ఉంటే అది సులువుగా అనిపిస్తుంది అండి చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు బ్లాక్ బోర్డ్కి రైస్ రంగాల తీస్తే మరి మామూలు ఉండదు చూసారా మా గుడ్డుకి పిలక వచ్చింది శ్రీ గురు రాఘవేంద్ర స్వామి జ్యోతిషాలయం ప్రఖ్యాత జాతక మరియు హస్తరేఖ ప్రావీణ్యులు జ్యోతిష రత్నం దైవజ్ఞ పండిట్ బి రమేష్ శాస్త్రి గారు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఉపాసకులు వీరు జాతక కుండలి హస్తరేఖలు ఫోటో చూసి మీ భవిష్యత్తును శాస్త్రోక్తముగా ఫోన్ ద్వారా తెలుపగలరు మీ సమస్యలైన ఉన్నత విద్య పరీక్ష ఉద్యోగం ప్రమోషన్ ట్రాన్స్ఫర్ విదేశీ ప్రయాణం వ్యాపారంలో లాభ నష్టాలు కుటుంబ సమస్యలు కోర్టు కేసు వ్యవహారాలు ఆరోగ్య సమస్యలు వివాహం సంతానం ప్రేమ వివాహం ఇంట్లో అశాంతి ఆర్థిక ఇబ్బందులు మానసిక అశాంతి మరియు స్త్రీ పురుషుల ఏ విధమైన సమస్యలున్నా శ్రీ గురు రాఘవేంద్ర స్వామి పూజలు చేసి 9 రోజుల్లో మీకు పరిష్కారం చూపెదరు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి పండిట్ రమేష్ శాస్త్రి గారిని సంప్రదించండి వెంటనే సంప్రదించండి ఫోన్ ద్వారా పరిష్కారం తెలుపగలరు మొబైల్ సంఖ్య 8095085246 నిన్న మా అమ్మొండ మజ్జి పునుకులు చెరుకో 4-4 అదండి హారిక 4 అమ్మ 4 తిన్నారు నేను డజన్ తిన్నానులేండి తినేసి కొత్త ఇంటికి అయితే వచ్చామండి ఎందుకంటే 4 రోజులు వర్షాలు వదలలేదు కదా ఇక్కడ చాలా దరిద్రంగా ఉందో శుభ్రం చేద్దామని వచ్చామన్నమాట రాయస్ గారు డ్యూటీ ఏమో అది నా డ్యూటీ ఏమో ఇదన్నమాట అండి ఇప్పుడు ఈ మొక్కలన్నీ పీకుతాను చెత్త చెదారం ఇదంతా కూడా పరేదా ఉందా 4 రోజుల నుంచి నానే కదా నాంతా ఉన్నాయి కదా ఇప్పుడు ఇదిగోండి ఇది ఉంది కదా ఇలా పట్టుకుని పీకామనుకోండి ఇలా జాయిగా ఇలా ఏర్పలంగా వచ్చేద్దనమాట ఎందుకంటే 4-5 రోజుల నుంచి నాంతా ఉన్నాయి కదండి భూములు అందుకని చెప్పేసి పిచ్చి మొక్కలన్నీ ఇలా పట్టుకుంటే ఇలా వచ్చేస్తాయి వర్షం కొంచెం చినుకులు తగ్గాయని చెప్పేసి ఇక్కడికి వచ్చామండి కానీ ఇప్పుడు గాలి వేస్తుంది మనిషిని దోచేసేలా వేస్తుంది అనమాట అండి గాలి ఆ గాలికి రోడ్డు మీద తుక్కు ఈ ఇంట్లో తుక్కు ఆ ఇంట్లో తుక్కు ఈ ఇంట్లోకి ఎగిరెగిరి వస్తున్నాయి అనమాట అండి చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు బ్లాక్ బోర్డ్ కి ఈ ఆకులు తెచ్చి రాసి ఉన్నమాట నల్లగా నిగనగా అయ్యి ఎందుకో ఏ గొడవలు పట్టకూడదు దీంతో ఇంకో ఆట కూడా ఆడుకోను అదేంటంటే నాకు అడగదు కుక్కలు అలా పెట్టి తెలుసా నీకు నీ సందులు అన్నాయి అలా పెట్టి అలా పెడితే సౌండ్ వస్తుంది అనమాట మనకు ఆచం ఆటలాడతా కూర్చుంటే నువ్వు ఆట ఆడకొచ్చావాలి అయ్యో అది వద్దు బాగాలేదు చెట్టు ఉంది కదా అయిపోలాగే
అది దేనికే తీసి ఎండ పెడితే సరిపోద్ది యాదలు తింటే రోజుకి సంవత్సరం ఆయుష్ పెరుగుతుంట. అది ఏదో పోదురు అది అది దొండపాదు దొండకు పసరు వస్తాయంటే సంటి పిల్లలకే ఊసులు బాగా వస్తాయంట. పురుషులు రామలు ఎవరున్నారు? ఎర్రోళ్ళు తెంగరోళ్ళుని పుట్టుకొక ఊసులు వచ్చేస్తున్నాయి. నా దొండకు పసరు అయ్యాలని మా చిన్న పిల్లగారు పిల్లకే మా రూపాయలు ఏం చేసింది దొండకు పసరు వేయించింది పురుషు నీళ్ళు నాడు అలాగే పురుడు ఊసులు ఆడుతున్నా ఉదరకలాగా మాటలు అలాగని కాదు. ఇన్నాళ్ళ పూర్వం అలా వేసింది కూడా మా తీగా మాటలు వచ్చి కాదు. ఇప్పుడు పుట్టుకలో అని చెప్పేసి మందులకి అయితే మాత్రం తులసి చెట్లు ఎక్కువ ఉన్నాయి. చాలా ఉన్నాయి తులసి మొక్కలు. ఇది ఒకటి ఇది అన్ని దాంట్లో ఒక పది మొక్కల వరకు ఉన్నాయి తులసి మొక్కలు. ఆ పాద ఏ పాద వదిలే ఉన్నాయి. ఈ బీటే ఈ వారే ఐదు బీటు ఐదు ఎక్కడ వెళ్ళిపోతున్నాను. సిమెంట్ పోయా కొంత తెచ్చుకోవాలిగా ఉన్నాయంటే మీ సిరికి ఏమో చేరతాయి తీసుకోకపోతే తాగిన తర్వాత కొంచెం ఎంత వేసిన తర్వాత గడ్డి మంది కొట్టేయాలి. గడ్డి మంది కొట్టిస్తే ఇవాళ ఇంకా వేరే పని పెట్టుకోకుండా ఈ ఇల్లు అంతా శుభ్రం చేద్దామని పనిలో అయితే ఇక్కడికి వచ్చేసామన్నమాట అండి. ఇవాళ వంట కూడా వండుకుని తిన్నా ఇక్కడే అనమాట. నేనేమో గడ్డి పీకుతున్నాను పిచ్చి మొక్కలు పీకుతున్నాను. ఎందుకంటే జాగ్రత్తగా పీకాలి. ఇక్కడ తులసి మొక్కలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. వాటిని అయితే పీకకూడదు కదా. ఎందుకంటే చాలా మంచిది అది. అందుకని చెప్పేసి అమ్మ పనులు అమ్మ ఉందా నా పనులు నేను హారిక పనులు హారిక ఉంది. హారిక ఏ పనిలో ఉందంటే లోపల కిచెన్ మొత్తం అంతా నీట్గా సర్దుతుంది అనమాట అండి. అందరికి నమస్తే. మా ఛానల్ కి స్వాగతం. ఆ గట్టి ఈ గట్టి అన్ని పీకేసి ముఖం కడిగేసుకున్నాం. మా ఎత్తగారు జట వేసుకుంటలేదు. ఇలాగే చూపించేస్తాను అనుకుంటున్నారా? జట ఎప్పుడు వేసుకోండి. మరి అక్కడి నుంచి ఇక్కడ రావాలా? అన్ని తెచ్చుకోవాలా? అన్ని తెచ్చుకుని ఒకటి ఒకటి ఇక్కడ పేర్చుకోవాలా? ఇక్కడ శుభ్రం చేసుకోవాలి. వచ్చి శుభ్రం చేసుకుని వండాలంటే మరి ఎలా కుదురుతుంది? అందుకని వచ్చేసాను అనమాట. జడలేదు జడలేదు గల ముద్దు వచ్చేసాను. అందుకే కాబట్టి ఇప్పుడు అన్నీ వండుదామని అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఏముండుందనుకుంటున్నారు? చెప్పుకొని చూద్దాం ఏముంటున్నాను. మీకు అవ్వకపోతున్నాయా? ఇవాళైతే మన ఇంట్లోని ఎండ్రేలు ఉన్నాయమ్మా, కోడిగుడ్లు ఉన్నాయి. ఎండ్రేలు కోడిగుడ్లు మా అబ్బాయి అయితే పులుసు పెట్టమన్నాను. ఎండ్రైన కోడిగుడ్లు పులుసు పెట్టుకోవడమే కదా అనుకుంటారు. మరి నేను పెట్టినట్టు నేను ఏం వేస్తున్నానో చూసి నేను చేసినట్టు మీరు చేస్తాను కదా చూసొస్తుంది. మరి అందుకు కాబట్టి చెప్తున్నాను అనమాట. ఆ ఎండ్రైన కోడిగుడ్లు పెట్టినా నేను ఏమేమి తీసుకున్నానో ఎంత తీసుకున్నానో చూపెడతాను. ఇలాగే ఇదో చూడండి, ఇక్కడ అన్నంతో ఎసరెట్టుకున్నాను.
ఇంకా బియ్యం కడుక్కునే పెట్టుకున్నాను, పులుసుకైతే అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను, అయ్యేమేమి రెడీ చేసి పెట్టుకున్నాను సుగంధ అల్లండి వేగని. ఇక్కడ అయితేనమ్మా సట్లు కడిగినా సరే బాగాలేదు, సిమెంట్ పని చేశారు కాబోసు మచ్చ మచ్చగా నుడిపోయింది. ఇకెంతనన్నా ఇవన్నీ కడుక్కుని వచ్చాను తీసిచ్చుకుని. మా కోళ్ళకి అయితే నేను ఒక ఎప్పుడు అవుతా కూర్చున్నాను, మన నేను మా అబ్బాయి లేడింటి కాడ నాకు అది కూడా చూపించేసింది మీకు, అయిపోవడం కూడా చూపించేసింది. అందుకని మా అబ్బాయి లేదు మా కోళ్ళ కాదు నేను ఒక ఎప్పుడు అవుతా కూర్చున్నా సరే అమ్మ పోలేదమ్మా, సిమెంట్ పని అనేది సిమెంట్ మాటలకి అంతా ఉండిపోయి అది తూలో ఏటో కానీ అంత కడిగినా పోలేదన్నమాట. అందు కాబట్టి కొంచెం మీకు శ్రద్ధ కదా అన్నాయేమో, శ్రద్ధ అన్నాయి ఒకవేళ మీరు అంటారని నేను చెప్పి వంట ప్రయత్నించేస్తున్నాను అన్నమాట. అయితే నేను ఎసరెట్టుకున్నాను, ఇక్కడ బియ్యం కడిగెట్టుకున్నాను, ఇక్కడ నాలుగు గుడ్లు కడిగి శుభ్రంగానే నీళ్లు పోసి పెట్టుకున్నాను, మీకు ఎంత ఉన్నాయి కదా నాలుగు కోడిగుడ్లు అందులో పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు వంట అయితే మొదలెట్టేద్దాం, మరి కోడిగుడ్లమే మూత సిబ్రేకు అన్నం మీద మరి అగ్రెట్టితే మీకు నవ్వుతుందా, నవ్వుతుందా తీసుకోవడం వల్ల ఎంత అగ్రెట్టుకున్నాను. అగ్రెట్ అనుకోవడం ఉందన్నమాట, అగ్రెట్టు మాకు నవ్వు వచ్చేస్తుంది, అందుకని అగ్రెట్ ఉడికే పెడతాం ఎదుర్కొంటే ఆంటది. అగ్రెట్ ఎంత అగ్రెట్ ఉందా, మా అగ్రెట్ చూసి నవ్వుకుంటాను అన్నమాట. అందుకని మాకు వీడేది చూడు అతను పొయ్యి మీద అయితే ఎసరెట్ వేసాను, పొయ్యి మీద అయితే గుడ్లు పెట్టేసాను, బియ్యం కడుపు పక్కన పెట్టుకున్నాను. అలాగే మరి మన గుడ్లు ఎండ్రైలు పులుసు పెడుతున్నాను కాబట్టి అందులోకి ఏం తీసుకున్నాను చూపెడతాను మీకు, అన్నీ వివరంగా చెప్తాను రండి. నాలుగు పెద్ద ఉల్లిపాయలు ఒక ఆరు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఇంకా కోసుకోలేదన్నమాట మీకు చూపించాక కోసుకోవచ్చని. అలాగే కారం ఉప్పు పసుపు నూనె ఎండ్రైలు వేసుకున్నాను చూసారా, ఇంట్లో రైలు కాబట్టి ఎక్కువ వేసుకున్నాం అన్నమాట. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ ఏమో చింతపండు కడిగి శుభ్రంగా నానబెట్టాను, అందుకంటే ఉందమ్మా అదే. ఇలా ముసాబుగా ఉన్నప్పుడు మనం ఎండ్రైలు కోడిగుడ్లు పులుసు పెట్టుకుంటే మనకు సవాదుగా ఉంటుంది అనమాట, అందులో కూడా చిన్న కరివేపాకు రబ్బ వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. మీకు కూడా ఎండ్రైలు ఎండి చేపలు అన్ని రకాల చేపలు కూడా పంపుతున్నాం, మీకు కూడా కావాలంటే కింద నెంబర్ వెళ్తుంది కదా వాట్సాప్లో మీరు మెసేజ్ చేస్తే మీకు కూడా పంపిందాం. ఏంటి గొరసలేటి గులివెందులేటి పట్టు సావిడాలేటి పట్టు సావిడాలంటే చప్పుడు సావిడాలంటే ఉప్పుడయ్యి ఉంటాయి, పండుగప్పు ముక్కలేటి నెత్తాళ్ళు చిన్న రైలు చిన్న నెత్తాళ్ళు పెద్ద నెత్తాళ్ళు రైలు చిన్న రైలు పెద్ద రైలు మీకు ఏది ఇష్టమైతే అది మీరు ఏది ఆర్డర్ ఇస్తే అది మేము పంపించేస్తాం అనమాట. రొయ్యలు చేపలు అయితే చాలా బాగుంటాయి. ఇలాగ ముసాబుగా ఉన్నప్పుడు మనం కోడిగుడ్లు నెత్తళ్ళు ఇగురు వండుకోవచ్చు, అలాగే మన రొయ్యలు ఉన్నాయనుకో పులుసు పెట్టుకోవచ్చు, తెలపిండి కూరలు వేసుకోవచ్చు, చాలా రకరకాలు వేసుకోవచ్చు, వంకాయ మామిడికాయలు వేసుకోవచ్చు, ఎందులో వేసుకున్నా రుసే. ఎసరు అయితే మరిగిపోతుంది, పక్కన గుడ్లు అయితే ఉడికిపోతున్నాయి, పొడిపోద్దమ్మాయి ఎసరు మరిగిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం అసలు బియ్యం వేస్తాను, అన్నం బాగా కలపెట్టుకోవాలన్నమాట. తొణికిసలు అడకాను అన్నం కలపెట్టాను, మళ్ళీ మూత పెడుతున్నాను. ఇలాగ గుడ్లు సంగతి చూడవచ్చు, గుడ్లు ఊడిపోయి గుడ్లు మనం ఇక్కడ పెట్టుకోవాలా, నీళ్ళు నింపుకొని కడుక్కోవచ్చు. అది ఇలా గుడ్లు తర్వాత వద్దాము, నీళ్ళు బారిపోసేసి మళ్ళీ నీళ్ళు వేసాను, అందు కాబట్టి నూనె మరుగుద్ది కదా మరి ఇలాగానే మనం చేసుకునేలాగానే అందుకని నూనె వేస్తున్నాను అన్నమాట. ఇలా పక్కన పెట్టి ఇలాగ గుడ్లు ఒలుచుకోవాలి. చూసారా మా గుడ్డుకి పిలక వచ్చింది, పిలకేసినట్టే ఉంది మరి అది సంటి పిల్లలకి. పక్కన అన్నం ఉడుకుతుంది, నూనె మరిగిపోయింది, మీరు ఇందులో ఉండండి అమ్మా, కొంచెం పసుపు వేసుకుని ఇందులోని గుడ్లు వేసేస్తున్నాను. గుడ్లు మరి వేగాలి కదా, అందుకని గుడ్లు నూనె వేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకుని అప్పుడు గుడ్లు వేసుకోవాలన్నమాట. గుడ్లు వేసుకుంటే చక్కగా బాగా దోరగా ఎగుతాయి, వేసుకున్న తర్వాత మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి, అంటుకోకుండా వచ్చేస్తాయి అన్నమాట.
గుడ్లు అయితే ఎగేసేయి. అందులోని కరివేపాకు వేసుకుంటే మన ఉల్లిపాయ మొక్కలో మరి రెయ్యలు కోడిగుడ్లు పులిసెట్టుకుంటున్నాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. కరివేపాకు చెట్టు ఉంది కదా మనకి, ఇందులోనే చేయడమే కమ్మదానం రుచి అది. అలా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసి కొంచెం అటు అటు కలుపుతూ ఉండాలన్నమాట. గుడ్లు తీసుకున్నా అనుకున్నారు కానీ ఇంకా తీయలేదు, అందులోనే ఉన్నాయి గుడ్లు, చూపించాను ఉండండి. గుడ్లు ఎగినాయి పక్కకు తీసుకోవాలి, మంచి చక్కగా ఎగాయి. గుడ్లు పక్కకు తీసుకున్న తర్వాత కరివేపాకుని మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా, కడిగి పెట్టుకున్న రెయ్యలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెయ్యలన్నీ మనం వేసినవి దోరగా ఎగి కమ్మగా వాసన వస్తుంటాయి, అప్పుడు మనం ఏమేస్తామో చూద్దరు కానీ నువ్వు కదలకమ్మా. బాగా ఏగాలన్నమాట రెయ్యలు అయితే ఎగి మన ముక్కురెమ్మల్లోకి చక్కటి వాసన వస్తుంటుంది కమ్మగానే. మన రెయ్యలు పులుసు తింటే ఇంకా కమ్మగా వస్తుంది. ఎండు రెయ్యలు కోడిగుడ్లు పులుసు కావడకలేదు. రెయ్యలు అయితే ఎగేయి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. రెయ్యలు ఎగిన తర్వాత బాగా కొంచెం వాసన వచ్చినప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఏం వేసుకోవాలంటే మన ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎండితే నిండిపోయింది కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. మీరు మళ్ళీ అడుగుతారు కదా నన్ను, మీరు కళ్ళు ఉప్పే కదా వాడతారు సాల్ట్ ఎందుకు వేస్తున్నారని, అందుకే ముందుగా చెప్పేస్తున్నాను. ఉప్పు తేడం మర్చిపోయాను, సాల్ట్ వేస్తున్నాను. ఉల్లిపాయలు అమ్మ బాగా రంగు మారేదాకా వేపుకోవాలి. పులుసులోని మనం బాగా వేపుకోవడానికి కొసు కొసుమ ఉంటాయి, ఉల్లిపాయలు బాగా వేపుకోపోతాయి. అయితే ఈలోగా జాయిగా ఎగుతాయి. ఇప్పుడు నాకైతే అన్నం ఉడికిపోయింది, స్టవ్ కట్టేసి అన్నం వార్చడానికి వెళ్తున్నాను. దండి అన్నం వార్చడం కూడా చూద్దరు కానీ, మరి శుభ్రే కట్టేస్తాను. అది వండుకోండి మట్టి కొండల్లోని. మట్టి దాకల్లో కూరలు వండుకోండి, మట్టి దాకలో పాలు కాసుకోండి, మట్టి దాకలో పెరుగు తోడెట్టుకోండి, ఆరోగ్యానికి మంచిది. మట్టి దాకలో గింజ తాగితే ఇన్నాళ్ళు చక్కగా గింజలు తాగేవారు, ఉప్పు వేసుకుని అంత అన్నం వేసుకుని దోసుకుని తాగేవారు. ఇప్పుడు గింజలు తాగకూడదు అంటున్నారు, అది తినకూడదు అంటున్నారు, ఇది తినకూడదు అంటున్నారు. ఉల్లిపాయ పక్కలు మాడిపోతున్నాయి, రంగు మారిపోయాయి బాగా. ఇప్పుడు ఇందాక కోడిగుడ్లు వేసారు, కొద్దిగా పసుపు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే కారం, కూరకు సరిపడా కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. కూర ఏర కోడిగుడ్లు ఎండ్రేయలు గుమ్మగుమ్మలు ఆడిపోతుంది, అందుకే అన్నం ఎక్కువ వండేసాను మా వాడికి. కోడిగుడ్లు వేసేసుకోవాలి. చింతపండు పులుసు తీసుకున్నాం కదా, ఈ పారిందులు వేసేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు పూసిన తర్వాత ఇందులో పోసిన తర్వాత మనం గరిటించుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. రాజేశ్వరి గారు వేయడం సరిపోవడంనా, అన్నీ కష్టంగానే ఉంటాయన్నమాట. అయితే మీకు పులుసు వేసుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుని ఉప్పు వేసేసుకోండి. ఏమా నాకైతే కరెక్ట్గా సరిపోయాయి, నేను కరెక్ట్గా చేసుకున్నాను. మీరు అనుకుంటారు కదా మరి మా అత్తగారు అన్నీ కరెక్ట్గా వేసేస్తుంది, వంటలకు అన్నీ తెలిసింది కదా అనుకుంటారు కదా మీరు, అందుకని అయితే కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు దాని మీద మూత పెట్టుకోవాలి. వంటలమ్మని మూత పెట్టేస్తున్నానమ్మా. ఈ పాలి మనం మూత పెట్టుకున్నప్పుడు అమ్మ ఇలా వారగా పెట్టుకోవాలి. మనం ఇలా పుల్లుగా పెట్టేసుకున్నాం అనుకో మరిగిపోయి పొంగిపోద్ది. ఏ కూర అన్నా సరే ఇగిరే కాదు, పులుసే కాదు, పప్పే కాదు, పప్పు సారే కాదు, ఏదన్నా ఇలా వారగా పెట్టుకోవాలి. వారగా పెట్టుకుంటే మనకు అలా లోపల లోపల ఆవిరి పైకి పోతుంది, లోపల లోపల మరుగుద్ది అన్నమాట. అదే మనం పుల్లుగా పెట్టేసుకుంటే పొంగిపోయి పోద్ది. పులుసు అయితే
దగ్గర పడ్డాదో లేదో చూద్దాం. అంటే మన ఎండ్రైలు కోడిగుడ్లు పులుసు దగ్గర పడిపోయింది. చాలా చాలా కమ్మగా వాసన వచ్చేస్తుంది. పులుసు మరుగుతుంటే ఇంకా రుసు వచ్చేస్తుంది అనమాట. చాలా రుసుగా వాసన వచ్చేస్తుంది. ఇలా మటన్ చికెన్ వేసుకుని ఏం తింటాం, కోడిగుడ్లు ఎండ్రైలు వేసి తింటే ఎంత అన్నం తింటాం అయిన లేదు. ఇలా స్టవ్ అయితే కట్టేసాను. మన ఎండ్రైలు కోడిగుడ్లు అయితే సూపర్గా ఉంది. మీరు ఎవరికైనా కావాలంటే మరి ఎండ్రైలు మాత్రం మీరు కొనుక్కొని ఇలాగ పులుసు పెట్టుకుని చూడండి, ఎంత రుచిగా ఉంటుందో, చాలా రుచిగా ఉంటుంది అనమాట. మన ఎండ్రైలు కోడిగుడ్లు పులుసు కనుక నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వాళ్ళు టచ్ చేయండి. బాయ్ బాయ్.